ముఖ్యంగా క్రైస్తవ యవన బిడ్డల్లో కూడా చాలామంది ఈరోజు చెడిపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కనెక్షన్ కట్ అయిపోతుంది. కనెక్షన్ సరైన కనెక్షన్ లేదు. పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేదు. ముఖ్యంగా యవన దశలో వాళ్ళు ప్రేమ కోసం వెతుకులాటలో ఉంటున్నారు. ప్రేమ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ప్రేమ కోసం తిరుగుతున్నారు వాళ్ళు. మాకు ప్రేమ కావాలి, మాకు ప్రేమ కావాలి, మాకు ప్రేమ కావాలి. చాలామంది యవనస్తుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా టీనేజ్లోకి వచ్చేసారు. 12 నుంచి 13 ఏళ్ళ వయసు నుంచి 15-16 ఏళ్ళు ఆ వయసులో లేదా 20 ఏళ్ళ లోపు వయసులో ఉన్నవాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలి? ప్రేమ కావాలి. రిక్వైర్మెంట్ ఏంటమ్మా మీకంటే? ప్రేమ. ఈ ప్రేమ ఏమైనా కరువు అయిపోయిందా మీకు? ప్రేమ లేదా మీకు? అంటే వాళ్ళు లేదనే చెప్తారు. చాలామంది పిల్లలు, మా అమ్మ నన్ను సరిగా పట్టించుకోదండి, ఎప్పుడు తిడుతుంది, నేను ఎంత మంచిగా ఉన్నా మా అమ్మ నన్ను తిడుతుంది, నేను ఎంత మంచిగా ఉన్నా మా నాన్న నన్ను తిడతారు, అసలు నన్ను గుర్తించరు, నా కష్టాన్ని గుర్తించరు, నా గొప్పతనాన్ని గుర్తించరు, నన్ను ఒక మనిషిలాగే చూడరు, నేను అడిగితే ఏమి ఇవ్వరు, నేను అడిగితే ఏం కొనరు. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ పిల్లలు చెప్తూ ఉంటారు, అవునా కదా? ఎందుకు ఇలాంటి కంప్లైంట్స్ చెప్తున్నారు యవన దశలో ఉన్నటువంటి పిల్లలు అంటే సరైన కనెక్షన్ లేదు వాళ్ళకి తల్లిదండ్రులతో. పిల్లలు వచ్చి ఏదైనా అడిగినప్పుడు తిట్టేసి గద్దించేసి కొట్టేసి పంపించేయడం పరిష్కారం కాదు. అది ఒకవేళ నీ దగ్గర లేకపోతే పిల్లల్ని కూర్చోబెట్టి పరిస్థితిని వివరించాలి. ఆ క్షణంలో అర్థం చేసుకోకపోయినా సాయంత్రానికైనా ఆలోచిస్తారు వాళ్ళు. ఆ క్షణంలో ఏడ్చినా నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావని ఏమైనా అన్నా కూడా సాయంత్రానికైనా ఆలోచిస్తారు. ఒకవేళ అది నిజంగానే వాళ్ళకి అవసరం అయితే మీరు ఏం చెప్పాలంటే, నాయన ప్రస్తుతానికి మన కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఇబ్బందుల్లో ఉన్నావు నాన్న, తల్లి, బాబు, మీకోసం త్వరలోనే దాన్ని నేను రెడీ చేసి పెడతాను, దయచేసి ఏమనుకోకండి, మీకోసమే కదా మేము బ్రతుకుతున్నది, మా జీవితం మీకోసమే కదా, మా కష్టం మీకోసమే కదా అని మృదువుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చక్కగా విషయం అర్థం చేయించగలిగితే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, నోర్మోయ్, ఇప్పుడు అవసరం అది, నీకు అవసరం అదంతా తన్నులు తింటావు, ఇలా మాట్లాడటం వల్ల మీకు వాళ్ళు ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. తల్లిదండ్రులు అనుకుంటారు కదా, మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా మా పిల్లల్ని, ఎందుకు మా అమ్మాయి లేచిపోయింది అంటారు. లేచిపోయిన ఆడపిల్లలు, లేచిపోయిన మగపిల్లలు అమ్మా నాన్న బాగా చూడని వాళ్ళు కాదు. వాళ్ళు 3 పూట్ల చక్కగా భోజనం పెట్టి చక్కటి వస్తువులన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళని అన్ని విధాలుగా ఆలనాపాలనా చూసుకున్న తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళే వీళ్ళు. అయినా ఎందుకు తల్లిదండ్రిని మాయ చేసి కన్నుగప్పి ఇంట్లో ఉన్న బంగారం అది పట్టుకు లేచిపోయారంటే ప్రేమ దక్కలేదా వాళ్ళకి? దక్కిందా? దక్కింది. కానీ కానీ రిసీవ్ చేసుకోవటంలోనే తేడా వచ్చింది. ఇక్కడ మీరు పెట్టే అన్నంలో తేడా లేదు, మీరు ఇచ్చే బట్టల్లో తేడా లేదు, మీరు కొనే వస్తువుల్లో తేడా లేదు, కానీ మాట దగ్గర వచ్చేసింది తేడా. కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నువ్వు ఒక పనికిమాలిన దానివి, నువ్వు ఒక నీచురాలివి, నువ్వు ఒక దుర్మార్గురాలివి, నువ్వు దుష్టుడివి, నువ్వు అలాంటివి ఇలాంటివి, ఇలాంటి పదజాలం వాడటం వల్ల మీ పిల్లలు మీకు దూరం అయిపోతారు. దూరం అయిపోయాక ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే తీయని తేనె పూసిన కత్తుల్ని తీసుకొస్తాడు. ఈ తేనె పూసిన కత్తులు ఎలా ఉంటాయంటే ప్రపంచంలో నువ్వే అందగత్తివే అంటాడు. అసలు నేను ఇంతమంది అమ్మాయిల్ని చూశాను కానీ నీలాంటి అందాన్ని నేను ఇప్పటివరకు ప్రపంచంలో చూడలేదు. అసలు నేను చూస్తుంటే నాకు టైమే తెలియదమ్మా, అలా చూడాలనిపిస్తుంది అంటాడు. ఫ్లాట్ అయిపోతారు. అంతే, ఇంకంతే, ఆ దెబ్బకి ఫ్లాట్. నేను అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు. ఫ్లాట్ అయిపోతారు. అంటే రూపాయి పెట్టుబడి లేదు, పావలా ఖర్చు లేదు. అమ్మకే నాన్నకి పెట్టుబడి ఉంది, ఖర్చు ఉంది, కానీ ఫలితం లేదు. వీడి దగ్గర పావలా పెట్టుబడి లేదు, రూపాయి ఖర్చు లేదు, జస్ట్ దేంతో పడగొట్టేశాడు? మాయ మాటలు. నువ్వే నా ప్రాణం అంటాడు, నువ్వే నా సర్వం అంటాడు, నువ్వే నా ప్రపంచం అంటాడు, నువ్వే నా ఊపిరి అంటాడు, నువ్వే నా గుండెకాయ అంటాడు, నువ్వే నా కిడ్నీ అంటాడు, నువ్వే నా మెదడు అంటాడు. అందుకే తేనె పూసిన కత్తులు. సో అందుకే ఈరోజు చాలామంది పిల్లలు బయట వెతుక్కుంటున్నారు ప్రేమని.
వాళ్ళు బయట వెతుక్కుంటున్నారంటే మన దగ్గర కూడా ఎంతో కొంత లోపం ఉంది అని అర్థం. చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఒకరు లబోదీపం అంటూ ఫోన్ చేశారు, అన్నయ్య పాప వెళ్ళిపోయింది. ఏమైంది? బంగారం అది తీసుకుని వెళ్ళిపోయింది అన్నయ్య, ఎవరో తెలియట్లేదు అంటూ ఫోన్ చేస్తే నాకు బాధ వేసింది. ఎంత వయసు ఉంటుందంటే 17 ఏళ్ళు పిల్లకి. 17 ఏళ్ళ అమ్మాయి ఎవరో మోసం చేసి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అర్థమైందా? సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నీ దగ్గర కనెక్షన్ మిస్ అయింది, వేరే చోట కనెక్షను కలిసిపోయింది. ఎప్పుడైతే మన పిల్లల్ని మనం విడిచిపెడతామో దుష్టుడు ఖచ్చితంగా వాళ్ళని చేరదీసేస్తాడు. ఆ వయసు వాళ్ళకి అర్థం కాదు, ఆ వయసులో వాళ్ళకేమీ తెలియదు. ఏదో కనీసం భోజనం పెడుతున్నావు వదిలేసావు అన్నట్టు ఉండకండి. ఆత్మీయంగా వాళ్ళు బలంగా ఉండాలి, మానసికంగా వాళ్ళు బలంగా ఉండాలి. అలా మంచి తర్పీదు మీరు ఇవ్వాలి, మంచి శిక్షణ మీరు ఇవ్వాలి. మీ మాట కూడా వాళ్ళకి తర్పీదే, మీ ప్రవర్తన వాళ్ళకి తర్పీదే. అదొక శిక్షణ. అది ఆ శిక్షణలో, ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో మన పిల్లల్ని మనం ఏం చేయాలి? పెంచాలి. మీరు మీ పిల్లలు పటిష్టంగా ఉండాలి అంటే వాక్యంతో మీరు మీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో మీ పిల్లల్ని మీరు పెంచాలి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్ళగానే మీ లైఫ్ స్టైల్ మార్చండి. పిల్లలతో వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏది ఇబ్బందిగా ఉందో తెలుసుకోండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ స్కూల్లో సంగతులు అన్నీ అడగండి, టైం కేటాయించండి. వాళ్ళకు కూడా తినవా పడుకో అన్నట్టు కాదు, ఎవరితోనూ కంపేర్ చేయకండి, ఎప్పుడు తిడుతూ ఉండకండి. వాళ్ళకి ఏదైనా పని చేసినప్పుడు, మంచి పని చేసినప్పుడు పొగడండి. ఏదో ఒక పని చేస్తారు కదా వాళ్ళు కూడా, మంచిగా చేశారనుకోండి ఒక మంచి మాట అనండి, ప్రోత్సాహకరమైన మాట అనండి, ఒక మంచి పొగడతానండి, అబ్బా చాలా బాగా చేసావు తల్లి, గుడ్ రా, గాడ్ బ్లెస్ యూ రా, ఇలా మాట్లాడితే వాళ్ళు కూడా ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతారు. అమ్మ, మా అమ్మ నన్ను పొగిడింది, మా నాన్నను పొగిడారు, ఇంకా మంచి పనులు చేయాలి. సో ఏదైనా మంచి ప్రోత్సాహకరంగా మంచి పని చేసినప్పుడు చిన్న గిఫ్ట్ కొనివ్వండి, మీ తాతకు తగ్గింది, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు ఇంకా లోబడి ఉంటారు. ఎవడో బయటోడు చేసి చేతులు కాల్చుకుని ఎంతవరకు మీరు ఎందుకు వెయిట్ చేయాలి? మీ పిల్లలు మీ పిల్లలు, వాళ్ళు మీ సొత్తు, మీ వాళ్ళు, మీ గర్భఫలాలు. కాబట్టి జాగ్రత్త కాపాడుకోండి, వదిలేకండి. వదిలేస్తే మళ్ళీ మనం తెచ్చుకోగలమా? లోకంలో వదిలేస్తే దొరుకుతారా? మళ్ళీ మనకి దొరకరండి. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్త. సాతాను బారిన పడకుండా కుటుంబాలను కట్టుకుందాం, సాతాను బారిన పడకుండా కుటుంబాలను కాపాడుకుందాం. వాడు ఒకవేళ మన కుటుంబాల్లోకి ఎంటర్ అయిపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము, తెచ్చుకోలేము, ఆ బాధను మనం పూడ్చుకోలేము. ఆ పరిస్థితి రాకముందే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. పిల్లలంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి, విధేయత కలిగి ఉండండి. ఎక్కడ చిన్న గ్యాప్ ఇచ్చినా వాడు దూరిపోతాడు. వాడు దూరిపోయాడంటే మొత్తం నాశనం చేసేదాకా వెళ్ళడు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. మీరందరూ అలాంటి ప్రభు యొక్క బోధలో, శిక్షలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మాటలు ముగిస్తున్నాను.